విష్ణు హియర్ వెల్కమ్ బ్యాక్ ద ఛానల్ హ్యాష్టాగ్ గ్రీన్ మేకన్ అండ్ ఇవాళ వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా గోదార్కని అంటే లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేసినా చూడండి గోదార్కని వెళ్ళింది అయితే అప్పుడు నేను వెళ్ళి ఒక ఆర్టీఓ ఆఫీస్లో నేను లైసెన్స్కి అప్లై చేసుకున్నాను సో అప్పుడు జస్ట్ ఒక చిన్న ఎగ్జామ్ అయింది అప్పుడు చిన్న వీడియో క్లిప్ తీసిన ఎక్కువ పెద్దది ఇయ్యలేదు అక్కడ వాళ్ళ అథారిటీ వాళ్ళు వద్దు అని అన్నారు అండ్ వచ్చేసి ఇవాళ మళ్ళీ నేను వెళ్తున్నాను ఇవాళ వెళ్ళి అది ఆర్టీఏలో ఎగ్జామ్ ఉంటుంది టెస్ట్ రైడ్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ చూసుకొని నేను వెళ్ళాలి సో సీ యూ ఎట్ జీడికే డే టూ అండ్ ఇవాళ వచ్చేసి నెక్స్ట్ డే నిన్న నేను వచ్చిన కాకపోతే నిన్న ఏం వీడియో తీయలేదు యాక్చువల్గా నిన్ననే వర్క్ అయిపోవాలి కాకపోతే స్లాట్ ఇవాళ బుక్ అయింది అండ్ నిన్న ఈవినింగ్ వచ్చేసి నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏమని అంటే 14th 15th డేట్స్ ఉన్న వాళ్ళందరి స్లాట్స్ 16th డేట్ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది సో 16th వరకు ఇవాళ స్లాట్స్ ఏం బుక్లు ఇవ్వట యాక్చువల్లీ 2 డేస్ గవర్నమెంట్ హాలిడేస్ అట 14th 15th సో ఏం చేస్తాం అయ్యా గవర్నమెంట్ వర్క్ అన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఫ్లాప్ అయితేనే ఉంటుంది సో అందుకని 16th దాకా ఇక్కడనే వెయిట్ చేయడం అవుతుంది అండ్ మా మదర్ ఒక్కతే ఉంటుంది అక్కడ చూడాలి ఇంకెన్ని రోజులు ఎన్నిసార్లు వచ్చుకుంటూ వెళ్ళడం అవుతుందో యాక్చువల్లీ నిన్నే వెళ్దాం అనుకున్నా కానీ వచ్చినావు కదా ఉండు అనేసి అమ్మమ్మ వాళ్ళు అన్నారు సో ఎవరు ఫోర్స్ చేసిరు అనేసి నేను ఉన్నాను ఇక రేపు ఆ వర్క్ చూసుకొని వెళ్ళాలి అండ్ ఇక్కడ మాత్రం వెదర్ ఘోరం ఉంది వాన పడుతుంది మొత్తం మబ్బు మబ్బు ఉంది వచ్చేసి డే 3 ఇవాళ నన్న నా వర్క్ కంప్లీట్ అయిపోయి నేను కరీంనగర్ వెళ్ళాలని ట్రై చేస్తున్నా అయినా ఇవాళ వర్క్ అయినా కాకుండా మాత్రం నేనైతే కరీంనగర్ వెళ్ళిపోతా ఎందుకంటే అక్కడ మా అమ్మ ఒక్కతే ఉంది కాల్ చేసింది నిన్న వచ్చే ఇంకెన్ డేస్ ఉంటామని అంటుంది ఏదో నేను ట్రిప్కి వచ్చినట్టు ఇంకా లైసెన్స్ ఇంకా ఇస్తలేరు వాళ్ళు యాక్చువల్లీ హాలిడేస్ మస్తున్నాయి కదా హాలిడేస్ పైన హాలిడేస్ సో అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఇక్కడ వర్షం కూడా బాగా పడడంతో అక్కడ ట్రాక్ కూడా అంటే ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్ చేస్తాం కదా ట్రాక్ ఆ ట్రాక్ కూడా ఎలా ఉందో తెలియదు సో దేవుని దయ వల్ల బాగుండి ట్రాక్ వెంటనే పాస్ అయ్యి లైసెన్స్ వస్తే బెటరు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ట్రాక్లో మనం ఫెయిల్ అయితే మళ్ళీ 1000 రూపీస్ దాకా కట్టి మళ్ళీ 3 మంత్స్ వెయిట్ చేయాలి అని అంటే ఎగ్జాస్టెడ్ అనుకోవాలి ఎందుకంటే ఇప్పటికే ఘోరం లేట్ అయిపోయింది మళ్ళీ ఇంకా లేట్ అని అంటే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది అండ్ వెనక నా వ్యూ చూసినట్టయితే సూపర్బ్ ఉంది నేను చూపిస్తాను మాకు చిమ్నీస్ ఉంటాయి కదా ఇక్కడ ఎన్టీపీసీది ప్లాంట్ ఉంటుంది పవర్ ప్లాంట్ సో అక్కడ దాని చిమ్నీస్ మొత్తం ఇట్లా మబ్బులు కమ్మేసినాయి వీలైతే ఒకటి కరెక్ట్గా కనిపిస్తే నేను మీకు ఒక టైం ల్యాప్స్ చూపిస్తాను
క్యాప్స్ కానీ ఇలాంటి స్లో మోషన్ వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, ఇంకా ట్రై చేస్తాను తీయడానికి. అండ్ ఒక కొంతమంది కూడా అడుగుతున్నారు, నార్మల్గా జేఎన్టీ అప్డేట్సే కాకుండా ఇలాంటి వీడియోస్ కూడా కొన్ని కామన్గా క్యాజువల్గా వ్లాగ్స్ లాంటివి ఇవ్వండి, ఎప్పుడు జేఎన్టీ అయినా అని అడిగారు. సో ఇప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, వీక్లీ వన్స్ అని ఒక వ్లాగింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ చూడాలి ఇవాళ నన్న వర్క్ కంప్లీట్ చేసుకొని కరీంనగర్ వెళ్తానో లేదో. అండ్ ఒకవేళ నేను ఆర్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియో తీయగలిగితే మొత్తం నేను వీడియో మీకు రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, సీ యు ఎట్ ద ఆర్టీ ఆఫీస్. అండ్ ఇవాళ వచ్చేసి టైం ఏం మంచిగా లేదు, ఇక్కడికి వస్తే స్లాట్స్ ఇంకా అప్డేట్ కాలేదు 14th 15th బుక్ చేసుకున్న వాళ్ళది. ఎందుకంటే యాక్చువల్లీ నా స్లాట్ నిన్ననే అయిపోయేది, డ్యూ టు రెయిన్స్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ క్లోజ్ చేసారు కదా, సో నన్ను కూడా నా స్లాట్ కూడా క్యాన్సిల్ అయింది. కానీ 16th రోజు రమ్మని అన్నారు, 16th రోజు వచ్చిన తర్వాత ఇంకా నా స్లాట్ అప్డేట్ కాలేదట, వెళ్ళి కనుక్కున్నాను. ఇంకా టైం పడుతుంది, ఇంకొక 2 అవర్స్ పడుతుంది టైం అని అన్నారు. సో మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయడం అవుతుంది, ఇవాళ ఇంకెంత టైం పడుతుందేమో. వెదర్ చూస్తే మొత్తం క్లౌడీ క్లౌడీ ఉంది, ఫుల్ వాన పడేటట్టు ఉంది. ఇక్కడ వాన పడితే కథమే, ఇక ఇల్లు కూడా దగ్గర లేదు, చాలా దూరం వెళ్ళాలంటే. చూడాలి ఇంకెంతసేపు పడుతుందో, పేపర్స్ మాత్రం ఉన్నాయి కానీ ఇంకా స్లాట్ అప్డేట్ కాలేదు. స్లాట్ అప్డేట్ అయిన వెంటనే ఇచ్చేసి ట్రయల్ కొట్టేసి వెళ్ళిపోవడమే ఇక. ఓకే, అండ్ ఇదే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే ఆర్టీ ఆఫీస్ రామగుండం ఆర్ పెద్దపేట. నాకు రామగుండమా ఇది, రామగుండం ఆర్టీ ఆఫీస్ ఇది. అండ్ చూస్తున్నారు కదా సిమెంట్ది, ఇదే ట్రయల్ ట్రాక్. నేను మట్టితో ఉంటుంది అనుకున్నా, కాకపోతే బెటరే, సాలిడ్ సిమెంట్ ఉంది. ఓకే, సీ యు. అండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఒక 1 అవర్ వెయిట్ చేస్తున్నాను. 1 అవర్ వెయిటింగ్ తర్వాత సార్ నాది అప్డేట్ అయిందని అన్నారు. అంటే అనలేదు, నేనే వెళ్ళి 2-3 సార్లు చెక్ చేయించిన, చెక్ చేపిస్తే అయిపోయిందని అనేస్తే ఇక వెళ్ళి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే బస్ ఎక్కడానికి వెళ్తున్నాను. చలో రిటర్న్ కరీంనగర్ వెళ్ళేసి మళ్ళీ కొంచెం ఫ్రెషప్ అయి తినేస్తే పని అయిపోద్ది. సీ8 కరీంనగర్.